వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మె 25వ రోజుకు చేరింది. పెద్ద శంకరంపేట కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మెకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ, కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పంచాయతీ కార్మికులు చేసిన కృషి అమోఘమని, కార్మిక చట్టాల ప్రకారం కనీస గౌరవ వేతనం 18,000 న్యాయపరమైన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలని, అర్హత గల కార్మికులకు పదోన్నతులతో పాటు విధి నిర్వహణలో మరణించిన కార్మిక కుటుంబాలకు 10,00,000 ఎక్స్గ్రేషియా హెల్త్ కార్డులను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల ఉద్యమం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వం నిశితంగా పరిశీలిస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యల పరిష్కారం చేతకాకపోతే రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జనార్దన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాయణి మధుసూదన్, గంగారెడ్డి, వసీంకా వసీంభాయ్ తదితరులు పాల్గొన్నారు. రేపు 4 నెలలు డిసెంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి మన రాష్ట్రంలో. మరి మీ డిమాండ్ సమంజసమైన ఉన్నాయి. మేము కూడా మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి అది గుర్తులో ఉంది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తి జరుగుతున్న సమ్మె. మేము కూడా మా తరఫున చెప్పి రేపు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే పూర్తి అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి. కానీ మీ అందరి సహకారంతో మీరైతే గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, ఎందుకంటే మీరు సమంజసమైన డిమాండ్ ఏం చేయమంటుంది ప్రొఫెషన్ చేయకుండా తెలుసుకుందా ఉండాల అన్న మాటతో మీరు మీ డిమాండ్ ఉంది తప్పకుండా మీ డిమాండ్ సమంజసమే. ఎందుకంటే కార్మిక చట్టం ఉంది, చట్టం చెప్తున్నా చట్టం ప్రకారం మీరు పోరాడుతున్నారు. మండలం అందరూ కూడా ప్రత్యేక అభినందనలు పోరాటం చేయండి. పోరాడితేనే ఏదో సాధించగలుగుతాయి, లేకపోతే ఏం కాదు. ఎవరంటారు మనం